नमस्ते वेलकम टू हेल्थ जोन इवाल्टे हेल्थ जोन कार्यक्रम में मन भयम वद्दु कैंसर नु जयिद्दामने टॉपिक गुरिंचि मात्लाडुकोबोतुन्नाम अंड ई रोजु फिब्रवरी 4न मन वर्ल्ड कैंसर डे गा प्रति इयर कूडा मन निर्वहिंचुकुंटू वस्तुन्नाम ई कैंसर की संबंधी निवारण अलागे चिकित्स ये विधंगा उंटुंदि असलु कैंसर की संबंधी अवगाहन पेंपोंदिंचडमे मेन लक्ष्यंगा कूडा प्रति संवत्सरं ई कैंसर दिनोत्सवानि जरुपुकुंटू वस्तुन्नाम अलागे प्रति इयर कूडा ओक थीम नि पेट्टुकुंटू ई कैंसर की संबंधी प्रति विषयमु प्रति ओक्करिकी अंटे देशं नलुमुल्ल अंदरिकी कूडा चेरुवयेलागा తెలియాలి అని చెప్పి కూడా ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అయితే ఈ క్యాన్సర్ ని జయించాలంటే మనం మన ఆహారపు అలవాట్లు కానివ్వండి జీవన శైలిని ఏ విధంగా మార్చుకోవాలి ఏ స్టేజ్ లో మనం ముందుగా గుర్తించినట్లయితే దీని జయించవచ్చు వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈనాటి కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం మరి ఈ వీటికి సంబంధించి పూర్తి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సదాశివుడు గారు మెడికల్ ఆంకాలజీ హెచ్ఓడి నిమ్స్ హాస్పిటల్ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే ప్రేక్షకులు మీకెవరికైనా సరే ఈ క్యాన్సర్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నా అలాగే ఈ క్యాన్సర్ కి సంబంధించి మీరెవరైనా బాధపడుతున్నా సరే లైవ్ కార్యక్రమానికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు డాక్టర్ గారితో మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం డాక్టర్ నమస్కారం అండి సో డాక్టర్ గారు ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 4న క్యాన్సర్ డేని నిర్వహించుకుంటూ వస్తున్నాం సో ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ని మనం చెప్తూ ఉంటాం ఈ ఇయర్ థీమ్ ఏంటి ఈ ఇయర్ థీమ్ ఏంటంటే క్లోజ్ ద కేర్ గ్యాప్ అంటే మీనింగ్ ఏంటంటండి మనకు ఒక రీజన్ వల్ల గానివండి రిలీజియన్ అని గానివండి జెండర్ లేడీస్ గాని ఫీమేల్ అంటే జెంట్స్ అని గానివండి ప్లస్ ఆఫ్రికా అమెరికా యూరప్ ఇట్లాంటి తేడాలు లేకుండా అందరికీ సమానమైన ట్రీట్మెంట్ రీచ్ అవడం కోసం ఏంటంటే మనం ప్రయత్నం చేయాలి అని అది ఎలా ప్రయత్నం చేయాలి అనేది ఏంటంటే ఈ 2022 నుంచి 2024 వరకు 3 ఇయర్స్ ఒక టీం పెట్టేసుకుంటాం అన్నమాట ఓకే ఫస్ట్ ఇయర్ 2022 థీమ్ ఏం చేశారంటే అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు ఇట్లా వస్తున్నాయి డిఫరెన్సెస్ అసలు ఒక కంట్రీ కానివ్వండి ఒక రీజన్ కానివ్వండి ఒక లేడీకి ఒక జెంట్కి ఎందుకు ఇట్లా మనం కరెక్ట్గా అందరికీ సరైన ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అంటే వాళ్ళు ఏంటంటే ఆర్థిక స్తోమత ప్రాబ్లమా అవన్నీ ఏంటంటే ఫైండింగ్స్ ఎందుకు ప్రాబ్లమ్ చెప్పి 2022 అన్నీ రీసెర్చ్ చేశారనమాట ఈ 23లో ఏం చేస్తున్నారంటే అందరు కలిసి అన్ని గ్రూపులు కలిసేసి అసలు మనం ఏం చేస్తే అందరికీ సరైన కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇవ్వగలము ఓకే ఫస్ట్ రాకుండా ఎలా కాపాడుకోగలము స్క్రీనింగ్ చేసి తొందరగా ఎలా మనం దాన్ని క్యాన్సర్ నుంచి దూరంగా ఉండగలము ఒకవేళ వచ్చినా కూడా దానికి ట్రీట్మెంట్లు అందరికీ అవకాశం ఈక్వల్ అవకాశం ఉంటాం అన్నమాట అండ్ అఫోర్డబిలిటీ అందుకు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని భయపడతారనమాట సో అందరికీ సరిపోయే ట్రీట్మెంట్ను ఏ విధంగా మనము ఇవ్వాలి అనేది ఈ ఇయర్ అంతా ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట వచ్చే సంవత్సరం అంతా 24 ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కంపైల్ చేసి గవర్నమెంట్ పాలసీ మేకర్స్ డబ్ల్యూహెచ్ఓ వీళ్ళందరికీ ఏంటంటే ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ అంతా మనం ఏంటంటే అందరి రిప్రజెంటేషన్కి వెళ్ళడం కోసం అనమాట సో అల్టిమేట్ మన గోల్ ఏంటంటే క్లోజ్ ద కేర్ గ్యాప్ అంటాం అంటే అందరికీ సరైన ద బెస్ట్ ట్రీట్మెంట్ లభించాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం ఈ యొక్క థీమ్ ఆఫ్ దిస్ 2022-23 డాక్టర్ గారు అలాగే క్యాన్సర్ అనగానే కూడా ప్రతి ఒక్కరూ భయపడతారు ఈవెన్ హార్ట్ అటాక్ అన్న బ్రెయిన్ స్ట్రోక్ అన్న అంత భయపడరేమో కానీ క్యాన్సర్ అనగానే కూడా చాలా భయపడిపోతూ ఉంటారు దానికి ఖచ్చితంగా అవగాహన లేకపోవడం వల్లనే మనం చెప్పుకోవచ్చు అయితే చాలామంది మనం చూస్తున్నాం 8 మందిలో ఒక్కరికి మహిళ బాధపడుతుంది అలాగే ఈవెన్ మేల్ ఫీమేల్ ఈక్వల్గా ఈ క్యాన్సర్తో బాధపడుతూ వస్తున్నారండి ఇంతలా పెరిగిపోవడానికి గల కారణాలు మనం ఏం చెప్పుకోవచ్చు యాక్చువల్లీ చాలా కారణాలు ఉండొచ్చు అండి క్యాన్సర్ రావడానికి ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయి అందులో ఫర్ ద మొదటి కారణం ఏమని చెప్తుంటామంటే మనం కొన్ని అలవాట్లు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు 100లో 30 నుంచి 40% క్యాన్సర్లు పొగాకు వాడకం వలన వస్తున్నాయి ఎస్పెషల్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటాం అనమాట గుట్కా నమలడము పొగాకు అని ఏంటంటే స్మోకింగ్ చేయడము నోటి క్యాన్సర్ ఇవన్నీ వస్తాయి నోటితో పాటుగా నమిలినప్పుడు ఏంటంటే మనం మింగుతుంటాం మింగినప్పుడు ఏంటంటే గొంతులో కూడా వెళ్తుంది గొంతు క్యాన్సర్ వస్తుంది స్టొమక్ వెళ్తుంది స్టొమక్ క్యాన్సర్ వస్తుంది అది కూడా ఏంటంటే కొన్ని కెమికల్స్ ఏంటంటే అది కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయిపోయి యూరిన్ బ్లాడర్ అట్లా కిడ్నీ క్యాన్సర్ యూరిన్ సో పైనుంచి కింది వరకు ప్రతి ఒక్క ఆర్గన్ ఏదో విధంగా దెబ్బతింటుంది పొగాకు వలన అదొకటి రెండోది ఏంటంటే ఆల్కహాల్ మనది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ రెండింటికి మన దూరం ఉంటే చాలా వరకు క్యాన్సర్ని దూరం చేసుకోవచ్చు ఇవన్నీ ప్రివెంటబుల్ అంటాం అంటే మనం వాటి దూరంగా ఉంటే మనకి క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు కొన్ని కారణాలు ఏంటంటే మనం మాడిఫై చేయలేమనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏజ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఒక టైంలో ఇండియాలో 60 సంవత్సరాల కన్నా ఎక్కువ బతికే వాళ్ళు కారు అంటే లైఫ్ స్పాన్ అంటాం 65, 70, 75, 80 వరకు కూడా చాలామంది బతుకుతున్నారు కొంచెం ఏజ్ అవుతున్న కొద్ది అంటే కొంచెం క్యాన్సర్ ఇన్సిడెంట్స్ వల్ల ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట
కానీ ఈ ఉండే మన ఆహార అలవాట్లని కొంచెం మాడిఫై చేసుకొని ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు ఫిజికల్ యాక్టివిటీ అంటాం అన్నమాట, నడవడము, ఫిట్గా ఉండేసి తర్వాత ఏంటంటే ధ్యానము, యోగా ఇవి చేసుకుంటుంటే అంటే ఒక టైప్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ ఉండదు, ఫిజికల్గా ఏంటంటే ఫిట్గా ఉంటారు. వీళ్ళందరికీ ఒకవేళ క్యాన్సర్ వచ్చినప్పుడు మంచి ట్రీట్మెంట్ ఇచ్చేస్తే క్యూర్ అయిపోతుంది వాళ్ళకి కూడా. సో అందుకే ఫిట్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాం అన్నమాట. ఫిట్నెస్ అనగానే కూడా వెయిట్ లాస్ మీద చాలా మంది టార్గెట్ చేస్తారు. లా ఉన్న వాళ్ళు మాత్రమే వెయిట్ లాస్ చేయాలి, ఎక్సర్సైజ్లు చేయాలి. సన్నంగా ఉన్న వాళ్ళు నువ్వెందుకు చేస్తున్నావు, నీకేం అవసరం అనే రోజులు వచ్చాయి కదా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాలి. ఎస్, ఫిట్నెస్ అనేది ఏంటంటే సన్నగా ఉండంటే ఫిట్గా ఉన్నట్టు కాదు. దెన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఒక వాక్ చెప్పి డైలీ ఒక 30 to 40 minutes ఓకే వారంలో ఒక 5 రోజులు వాళ్ళు నడవగలితే ఏంటంటే చాలా బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే హార్ట్ బాగుంటుంది, లంగ్స్ బాగుంటాయి. నడవడం వల్ల ఏంటంటే బ్లడ్ సప్లై బాగుంటుంది, బ్రెయిన్ బాగుంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మనం ఏంటంటే ఎన్విరాన్మెంట్ బాగా చూసుకుంటాం కాబట్టి ప్రకృతి దూరంగా వచ్చిన సూర్యరశ్మి కానివ్వండి ఏదైనా కూడా మనకు చాలా బాగుంటుంది అన్నమాట. సో అట్లీస్ట్ 5 days a week 40 minutes a day పెట్టేసుకుంటే అంటే చాలా వరకు ఏంటంటే మనం కొన్ని కొన్ని వాటిల్లో ప్రాబ్లమ్లు రాకుండా ప్రివెంట్ చేసి, స్పెషల్ షుగర్ అనుకోండి, హైపర్ టెన్షన్, బీపీ అంటాం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కొంచెం ఏంటంటే మన చైర్ మీద కూర్చొని పంచే తిరగపోవడం వల్ల వచ్చే జబ్బులు అనమాట. క్యాన్సర్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ 2 జబ్బులు ఉన్నాయి అనుకోండి, మనం మంది కరెక్ట్ మందులు ఇవ్వలేకపోతాం వాళ్ళకి మేము. సో కరెక్ట్ డోస్ ఇవ్వకపోతే క్యాన్సర్ తగ్గదు కూడా. సో అందుకే ప్రతిదీ ఏంటంటే మల్టీ ఫ్యాక్టర్లు అంటాం అనమాట. రావడము రకరకాల కారణాల వల్ల వస్తుంది, వచ్చిన తర్వాత కూడా రకరకాల కారణాల వల్ల మనం మంచి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. సో ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వస్తుంది. టొబాకో తినేవాడికి ఈ క్యాన్సర్ వచ్చేస్తుంది. వీళ్ళకి మీకు కీమోలు ఇవ్వాలంటే వాళ్ళ హార్ట్ బాగుండాలి, కిడ్నీ బాగుండాలి, లంగ్స్ బాగుండాలి. హార్ట్ బాగాలేదనుకోండి మేము మందులు ఇవ్వలేకపోతాం. సో అప్పుడు ఏంటంటే జబ్బు పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా. సో అన్ని విధాలు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఏంటంటే ప్రతిదానికి అన్నిటికీ మంచిది అనమాట. ఓకే, సో అలాగే చాలామంది ఆడవారిలో మనం చూస్తూ వస్తున్నాం ఈ రోజుల్లో. ఆడవాళ్ళు ఏమంటారు, మేము చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం, మేము అంతా బాగానే ఉన్నాం, అయినా మాకెందుకు క్యాన్సర్ వస్తుంది, మేము ఎందుకు క్యాన్సర్ బారిన పడుతున్నామని చెప్పి కూడా చాలామంది బాధపడుతున్నారు కదా. యాక్చువల్గా ఇవంతా టీవీ ప్రేక్షకులకి ఏంటంటే చెప్పదలుచుకుంది అది కూడా అనమాట. లేడీస్లలో ఏంటంటే ఇప్పుడు వచ్చే 2 క్యాన్సర్లు ముఖ్యంగా ఏంటంటే బ్రెస్ట్ అండ్ గర్భాశయ ముఖద్వారం అంటాం, సర్వైకల్ క్యాన్సర్. బట్ ఈ కాలంలో ఏంటంటే కొంచెం ఓవరియన్ క్యాన్సర్ అండ్ ఎండోమెటల్ క్యాన్సర్ కూడా కొంచెం ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే మనం చెప్పాలంటే హార్మోనల్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. హార్మోనల్ ఫ్యాక్టర్స్ అంటే ఎర్లీగా మీనార్కి అంటే తొందరగా పెద్ద మనిషి అవ్వడం, లావుగా పిల్లలు లావుగా ఉన్నారనుకోండి ఎర్లీగా పెద్ద మనిషి అయినప్పుడు ఏమైందంటే వీళ్ళకి హార్మోన్స్ అన్నీ ఫ్లచ్ బాడీ మీద ఎఫెక్ట్ చూపెడుతుంటాయి అనమాట. రెండోది లావు ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది. నేను నెలసరిసరిగా రాకపోవడము, లేట్గా మ్యారేజ్ కావడము, లేట్గా పిల్లలు కనడము, కన్న తర్వాత కూడా ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చాలామంది ఎక్కువ రోజులు ఇవ్వట్లేదు. సో ఇవన్నీ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ యాక్చువల్గా. ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ ఇవన్నీ ఏంటంటే మనకేంటంటే ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ తల్లికి. సో కొంచెం వీటి వల్ల ఏమవుతుంది అంటే హార్మోనల్ ప్రాబ్లం వలన కొన్ని కొన్ని క్యాన్సర్లు అంటే ఎస్పెషల్లీ బ్రెస్ట్ అండ్ ఓవరీ ఎండోమెట్రియం అంటాం అనమాట, యూట్రైన్ క్యాన్సర్ అంటాం అనమాట. ఈ 3 క్యాన్సర్లు కొంచెం ఎక్కువ అవుతున్నవి. బట్ వీటిని కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఎర్లీగా పట్టుకోవచ్చు. ఎర్లీగా పట్టుకుందంటే క్యూర్ అయిపోతుంది. యాక్చువల్గా మనం చాలా క్యాన్సర్లో ఏంటంటే ద రూల్ ఏంటంటే ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే, స్టేజ్1 స్టేజ్2 చేస్తే వాళ్ళు క్యూర్ అయిపోతే వాళ్ళ లైఫ్ అంతా మళ్ళీ నార్మల్గా లీడ్ చేయొచ్చు. ఓకే, ఏ ఏజ్ గ్రూప్ మనం అనుకోవచ్చు ఈ క్యాన్సర్ బారిన పడతారు అంటే సెల్ఫ్ అబ్జర్వేషన్ అనేది అవసరం, అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? యాక్చువల్గా ఏంటంటే 30 ఇయర్స్ తర్వాత నుంచి ఏంటంటే సెల్ఫ్గా తన ఓన్గా మనం చూసుకుంటూ ఉంటే చాలు అనమాట. అది తెలుస్తూ పోతుంటుంది బాడీలో మనకి ఏదో సమ్ అబ్నార్మల్గా అవుతుంది అని అనమాట. 40 ఇయర్స్ తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 40 ఇయర్స్ తర్వాత అంటే మ్యామోగ్రామ్ అంటాం అనమాట. ఇంట్లో ఎవరికైనా ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, అమ్మకో, చిన్నమ్మకో, పెద్దమ్మకో, వాళ్ళ కజిన్ సిస్టర్స్కి ఉన్నా కూడా జాగ్రత్తగా ఏంటంటే ఒక టెస్ట్, మ్యామోగ్రామ్ చిన్న ఎక్స్రే టెస్ట్ అంతే. అది చేసుకుంటుంటే మన చిన్న జబ్ 1 సెంటీమీటర్ ఉన్నప్పుడే మనం పట్టుకోగలం. అది 1 సెంటీమీటర్లో ఉంటే మొత్తం ఆ బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు, చిన్నగా అది ఒక్కటి తీసేస్తే క్యూర్ అయిపోతుంది. వాళ్ళ లైఫ్ అంతా నార్మల్గా మళ్ళీ లీడ్ చేయొచ్చు అనమాట. కీమోథెరపీ కూడా అవసరం కూడా పడకపోవచ్చు కూడా. సో అందుకోసం ఏంటంటే ఫస్ట్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చిందేమో అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం స్క్రీన్ టెస్ట్లు అంటాం లేడీస్కి, ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్, సర్వైకల్ క్యాన్సర్కి అంటే ప్యాప్ స్మీర్ అంటాం అనమాట. ఈ 2 టెస్టులు చేసుకుంటూ ఉంటే మనం డెఫినెట్గా ఎర్లీగా పట్టుకోవచ్చు, క్యూర్ చేయొచ్చు. సో స్క్రీనింగ్కి సెల్ఫ్ అబ్జర్వేషన్ అనేది అన్నిటికీ కుదరదు. కొన్ని క్యాన్సర్స్కి మనం ఖచ్చితంగా ల్యాబ్ టెస్ట్ల ద్వారానే చేయాలి. సో స్క్రీనింగ్ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ అని చెప్పేసాం కదండి, అదే ఒకటి ఏంటంటే ఒక ఎక్స్రే టెస్ట్ అనమాట. కొంతమందికి ఈవెన్ అల్ట్రాసౌండ్తో కూడా చేయొచ్చు. అది చాలా
ఈజీగా పట్టుకునే టెస్ట్ అన్నమాట. రెండోది ఏంటంటే ప్యాప్స్మేర్ అన్నప్పుడు మాత్రమే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. బట్ నవేడీస్ ఏంటంటే ఆశా వర్కర్లని ఊళ్ళలో కూడా అంటే వాళ్ళు చెప్తున్నారు ఇలా టెస్ట్ చేయొచ్చు కూడా, మనం ఏంటంటే సింపుల్గా చిన్న స్మేర్ చేసేయచ్చు అనమాట, వాళ్ళు తీయవచ్చు. వాళ్ళ డౌట్ కూడా ఏంటంటే వాళ్ళకి ఏం డౌట్ వచ్చినా కూడా ఫోటోలు తీసేసి ఏంటంటే మనకి డాక్టర్ గారు పంపించవచ్చు. సో ఆశా వర్కర్లు అందరికి ట్రైన్ చేస్తున్నారు గవర్నమెంట్ యాక్చువల్గా. సో వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఆశా వర్కర్లు అంటే వాళ్ళు ఊర్లో ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, పబ్లిక్ తో టచ్ లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే మా తెలిసిన వాళ్ళు కాబట్టి ఈజీగా వాళ్ళు అప్రోచ్ అవుతారు అనమాట. సో వాళ్ళకి ఈజీగా తెలిసిపోయి వాళ్ళకి స్మియర్ పంపించేస్తే ఇక్కడ టెస్ట్ చేసి మన రిపోర్ట్లు పంపించవచ్చు. హార్డ్లీ 100 రూపాయలు 150 రూపాయలు కూడా కావు. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ కారణం ఏంటంటే ఒక వైరస్ అనుకుని ఇప్పుడు కనుక్కున్నారు. 100లో 99 నుంచి 100% ఏంటంటే ఆ వైరస్ వల్ల జబ్బు వస్తుంది, క్యాకార్సోమా సర్వీక్స్ అనేది. ఆ వైరస్కి వ్యాక్సిన్ తీసుకున్నాం అనుకోండి, ఒక 20 ఇయర్స్ తర్వాత మన పిల్లలకి క్యాన్సర్ ఉండకపోవచ్చు. సో ప్రివెన్షన్, ఒకవేళ ఏంటంటే మనం ప్యాప్ ప్రివెన్ అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం, 30 ఇయర్స్ తర్వాత ప్యాప్ స్మియర్ ప్లస్ వైరస్ టెస్ట్ కలిపి చేస్తున్నాం. ఆ రెండు నెగిటివ్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ 3-4 సంవత్సరాల వరకు టెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు. అది ఎర్లీగా మనకు తెలిసిపోతుంది. ఆ ఫస్ట్ ప్రీ క్యాన్సర్ స్టేజ్ అంటాం, అంటే క్యాన్సర్ కూడా ముందు స్టేజ్లో కనుక్కొని మనం ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళు రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం వారితో. హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, మీకున్న సందేహం ఏంటో డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి వారితో. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ఈ డబ్ల్యూసీ అకౌంట్ 1,03,000 ఉన్నది సార్. అది ఇక్కడ క్యాన్సర్ హైదరాబాద్ లో యశోద్ హాస్పిటల్ మల్కపేట యశోదలో చూస్తే ఆయన హిమోగ్రామ్ టెస్ట్ చేసి ఇది బ్లడ్ క్యాన్సర్ అని చెప్తున్నారు సార్. ఓకే, మీ డౌట్ మీ ప్రశ్న ఏంటి? సలహా ఇవ్వండి సార్. ఏం లేదండి, బ్లడ్ క్యాన్సర్ అన్నప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు తెల్లరక్త కణాలు చెప్పారు కదా, డబ్ల్యూబీసీ అనేది ఏంటంటే 11,000 కన్నా ఎక్కువగా ఉండకూడదు. 11,000 కన్నా ఎక్కువ ఉన్నాయంటే సమ క్యాన్సర్ ఉండే డౌట్ ఉండొచ్చు, కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి టైంలో ఏంటంటే బోన్ మ్యారో టెస్ట్ అని లేకపోతే ఏంటంటే ఒక మంచి పెథాలజిస్ట్ ఏంటంటే దాన్ని స్లైడ్ తయారు చేసి చూస్తారనమాట, నిజంగా అందులో క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేవో చెప్పవచ్చు. ఇంకా డౌట్ ఉంటే బోన్ మ్యారో టెస్ట్ ప్లస్ ఫినోటైపింగ్ అంటాం, ఇమ్యూనో ఫినోటైపింగ్ అని ఒక టెస్ట్ స్పెషల్ టెస్ట్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఎలాంటి టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్లు మనకు ఒక 10-15 రకాల క్యాన్సర్స్ ఉంటాయి అందులో. అలా చాలా క్యాన్సర్లు ఏంటంటే మనం ట్రీట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. ఒకటి రెండు క్యాన్సర్లకి ఏంటంటే ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ కొంచెం ఏంటంటే సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ అది ఏదో పూర్తిగా తెలియాలి అంటే ఫర్దర్గా ఏంటంటే బోన్ మ్యారో టెస్ట్ ప్లస్ ఆ ఫినోటైపింగ్ జెనెటిక్ టెస్టులు చేసేస్తే జబ్బు ఏంటో తెలుసుకోవచ్చు, జబ్బు తెలిసిన తర్వాత దాని ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో డాక్టర్ గారు క్యాన్సర్లు ఎన్నో రకాలు ఉన్నాయి మీరు చెప్తూ ఉన్నారు కూడా. సో క్యాన్సర్ అనగానే కూడా ప్రతి ఒక్కరూ ఓకే అయిపోయింది మన లైఫ్ అనుకుంటూ ఉంటారు, కానీ ఈ రోజుల్లో వచ్చినటువంటి ట్రీట్మెంట్ ఇవన్నీ చూసుకుంటే మన లైఫ్ స్పాన్ని పెంచేవిగానే ఉన్నాయి. సో క్యాన్సర్ అనగానే కూడా ఇంతలా భయపడాల్సిన అవసరం ఉందా? అస్సలు లేదండి. ఇప్పుడు యాక్చువల్లీ నేను టీవీ ప్రోగ్రామ్ రావడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే. యాక్చువల్గా అంటే క్యాన్సర్ అనగానే చాలామంది అంటే మరణ శిక్షగా మేము చచ్చిపోవడం అనే కాన్సెప్ట్లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి మనం. ఒక మనిషికి క్యాన్సర్ వచ్చిందన్నప్పుడు ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎలా అంటే చిన్నపిల్లడికి వచ్చిందనుకోండి మదర్ ఫాదర్ ఇద్దరు ఇబ్బంది పడతారు, అలా కాకుండా ఏంటంటే వైఫ్కి వచ్చిందనుకోండి హస్బెండ్ ఇబ్బంది అవుతాయి. సో ఫ్యామిలీలో ఏంటంటే ఏదో చాలా ట్రీట్మెంట్గా ఉండదు అనే భయంతోనే చాలామంది ఏంటంటే హాస్పిటల్కి కూడా రారు. అండ్ ఉన్నా కూడా ఇది ఫైనాన్షియల్గా మనల్ని చాలా దెబ్బతీస్తుంది, కాస్ట్లీ అని కూడా అనుకుంటారు. చాలామంది అట్లా అనుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే అండి, అదృష్టం కొద్దీ ఏంటంటే చాలా మందులు కూడా మనకి హైదరాబాద్లో ఇండియాలో జెనరిక్స్ అంటాం అనమాట. ఒరిజినల్ బ్రాండ్ 10,000 రూపాయలు అనుకోండి, జెనరిక్ అనేది ఏంటంటే మనకు 1,000 రూపాయలు కూడా దొరుకుతుంది మందు. ఆ మందులు అన్నీ కూడా ఇప్పుడు లక్కీగా ఏంటంటే మనకు ఆరోగ్యశ్రీలో ఇస్తున్నారు ఫ్రీగా, ఆయుష్మాన్ భారత్లో వచ్చాయి. మీకు ఈహెచ్ఎస్ అనుకోండి, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, జేహెచ్ఎస్ అని అంటే మందులు ఫ్రీగా వచ్చేస్తున్న ట్రీట్మెంట్ చేయవచ్చండి. కాకపోతే ఏంటంటే దొరకదేమో అనుకుని ఇంట్లో కూర్చోకూడదు. ఏదో విధంగా కొంతమంది నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా చాలామంది హెల్ప్ చేస్తున్నారు. సో ట్రీట్మెంట్ చేయొచ్చు ఫస్ట్ థింగ్. మీరు ఇంట్లోనే మనం కూర్చొని ఏంటంటే నాకు ట్రీట్మెంట్ లేదని చనిపోవడం అనుకోకూడదు. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఒక డాక్టర్ దగ్గర ఒపీనియన్ తీసేసుకొని అసలు నిజంగా జబ్బు ఉందా లేదా, ఫస్ట్ ఉండొచ్చేమో వేరు, ఉంది అని చెప్పడం వేరు. సింప్టమ్స్ ఉంటాయండి? సింప్టమ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి మనం అనుకుంటాం, ఇప్పుడు ఆయన చెప్పారు బ్లడ్ క్యాన్సర్ అంటే కౌంట్ ఎక్కువగా ఉంది, లేదా జ్వరం వచ్చి ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఉంటే వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే లేడీస్కి అనుకోండి బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, నెలసరి మధ్యలో నెల కాకుండా మధ్యలో బ్లీడింగ్ అయితే డాక్టర్ వెంటనే చూపెట్టుకోవాలి. అలా కాకుండా ఏంటంటే రొమ్ములో కూడా ఏంటంటే కొన్ని తేడాలు ఉంటాయి, అంటే కొంచెం ఏంటంటే గడ్డ కనబడి అది కొంచెం సైజ్ విత్ ఇన్ 2-3 మంత్స్ లోపల బాగా ఎక్కువ డబుల్ అయింది అనుకోండి సైజు, అదొకటి.
రెండోదంటే చర్మం లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, స్కిన్ కూడా కొంచెం ఆరెంజ్ కలర్ లో ఆరెంజ్ లాగా ఇట్లా రంధ్రాల లాగా అబ్నార్మల్ గా ఏమనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓకే. సో వాళ్ళు చేసే సింపుల్ టెస్ట్ల వల్ల మనం కనుక్కోవచ్చు. సింపుల్, దానికన్నీ కొన్ని లక్షలు పెట్టాల్సిన అవసరమే లేదు. కొన్ని అన్నీ 1000 రూపాయల లోపల అయితే కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఫ్రీ కూడా అవుతాయి, వెళ్ళిపోయి చేయించుకొని ఒక డాక్టర్. అందుకే నేను చెప్తాను లోకల్గా డౌట్ ఉన్నప్పుడు డాక్టర్ చూపెట్టుకొని ఒక కానీ మంచి క్యాన్సర్ సెంటర్కి వచ్చేసి పరీక్షలు చేయించుకుంటే నిజంగా ఉందా లేదా. అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కావు, 80% గడ్డలు క్యాన్సర్ గడ్డలు కావు. కాకపోతే అది అలా 20% ఉన్నాయి కూడా మరి మనం కరెక్ట్గా పట్టుకున్నాం అనుకోండి, కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఎర్లీ స్టేజ్ 1లో స్టేజ్లు తెరిస్తే క్యూర్ చేయొచ్చు కదా. మనం మా ఉద్దేశం అంతా అదే, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కొంచెం చిన్న టెస్టులు చేసుకోండి, దానివల్ల ఏంటంటే మనం క్యూర్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్తోని అన్ని ట్రీట్మెంట్లు అవైలబుల్గా ఉన్నాయి, అఫోర్డబిలిటీ కూడా పెద్ద ఇష్యూ కాదు, ఆరోగ్యశ్రీలు చాలా వరకు ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, మీకున్న సందేహం ఏంటో అడగండి. డాక్టర్ సదాశివుడు గారు ఉన్నారు. మా అమ్మగారు చెస్ట్ క్యాన్సర్ మేడం. ఏం క్యాన్సర్? ఏం క్యాన్సర్ అది? బ్రెస్టా? చెస్ట్ అనేది మరి అలా రకరకాలుగా ఉంటాయి నాన్న. ఇది యాక్చువల్గా ఏ చెస్ట్ అనలో ఏంటంటే అమ్మగారు కదా, మరి ఏం తెలియదు చెస్ట్ అంటే బ్రెస్టా తెలియదు మాకు ఎగ్జాక్ట్గా. కాకపోతే ఏంటంటే ఏ క్యాన్సర్ కన్నా అంటే లిమిట్స్ ఉంటాయి యాక్చువల్గా. అంటే అన్ని క్యాన్సర్లు జీవితాంతం ట్రీట్మెంట్లు అవసరం ఉండవు. కొన్ని క్యాన్సర్లకు ఏంటంటే 4 సైకిల్ అవసరం పడుతుంది, కొన్ని క్యాన్సర్లకి ఏంటంటే 6 సైకిల్స్ అవసరం పడతాయి, కొన్ని సైకిల్ 12 సైకిల్ కూడా అవసరం పడుతుంది. సైకిల్ అంటే ఏం లేదు, 2 వారాలకోసారి 3 వారాలకోసారి కీమోథెరపీ మందులు ఇచ్చేస్తాం. సో అవి ఏంటంటే ఆ డిసీజ్ స్టేజ్ని బట్టి ఎన్ని సైకిల్ ఇవ్వాలో డిసైడ్ చేస్తారు డాక్టర్ గారు. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా అంటే మనకు తెలియదు కాబట్టి ఏంటంటే, బట్ ఏదైనా డాక్టర్ గారు చెప్పినట్టు కరెక్ట్ టైంకి వెళ్ళి కరెక్ట్ సైకిల్ కీమోథెరపీ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో డాక్టర్ గారు, క్యాన్సర్ అంటే కూడా చాలామందికి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటారు. హార్ట్ అంటే హార్ట్ పనితీరు బాగాలేకపోవడం వల్ల వస్తుంది అనుకుంటారు, బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ అని తెలుస్తుంది. కానీ క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది? అది వైరస్ అనుకోవాలా, లేకపోతే గ్లాండ్స్లో ఏమైనా ప్రాబ్లం వల్ల వస్తుంది అనుకోవాలా? ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా పెద్ద ప్రశ్న అనుకోండి. ఎందుకు వస్తుంది అసలు, ఏంటి క్యాన్సర్ అంటే ఏంటని చెప్పొచ్చు. సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు అబ్బాయికి తెలరక్త కణాలు 10 లక్షలు ఉన్నాయని చెప్పారు. ఈ మన శరీరంలో ఏ ఒక్క కణం ఆ సెల్ అయిన ఏంటంటే కొన్ని రోజుల తర్వాత చనిపోతుంటాయి. ఓకే, అదేంటంటే అది కొత్తవి పుడుతుంటాయి అన్నమాట. ఒకటి ఒక కణం ఏంటంటే 2 నెలల తర్వాత చనిపోవాలనుకోండి, 2 నెలల తర్వాత చనిపోకుండా అది బతికి ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు. దానివల్ల ఏంటంటే అది కణం ఏంటంటే అలా ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఎక్కువ కణాలు ఉండిపోతాయి బాడీలో. రెండోది ఏంటంటే కొన్ని కణాలు ఏంటంటే ఒక రోజుకు 1 సారి 2 సార్లు డివైడ్, 1, 2, 2, 4 అట్లా డివైడ్ అవుతాయి కదా. అలా కాకుండా ఏంటంటే అవి ఏం చేస్తాయి, 2 నిమిషాలకు మనుషులకు టపాట ర్యాపిడ్గా డివైడ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ డివైడ్ అయిపోయి కణాలు కొన్ని ఎక్కువ కావడము, చనిపోవాల్సిన చనిపోకుండా ఉండడం వల్ల ఏంటంటే కణాలన్నీ ఎక్కువైపోయి ఆ ఏరియాలో ఎందుకు మీరు అన్నట్టంటే ఎందుకు ఇక్కడ అవుతున్నాయి అంటే కొన్ని జెనెటికల్గా లోపల సెల్లో మార్పులు వచ్చేస్తాయి. చచ్చిపోయేది చావదు, పుట్టాల్సింది తొందరగా పుట్టేస్తుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే కణాలు ఎక్కువైపోయి ఏంటంటే క్యాన్సర్ లాగా వస్తుంది. సో వీటన్నిటికీ ఏంటంటే ఏం చేయొచ్చు అంటాం అంతే. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందంటే మనకి చాలా వరకు ఏంటంటే సైన్స్ ఇది ఉండడం వల్ల ఇది వచ్చిందని చెప్తాం. ఎందుకు వచ్చింది అనడానికి ఏంటంటే చాలా వెరీ కష్టం. చాలామందికి ఏంటంటే కొంచెం కెమికల్స్ అంటాం, ఇప్పుడు చాలామంది స్మోకింగ్ చేస్తాం కదా, పొగాకు వాడడం వల్ల ఏమవుతుంది లోపల చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. సెల్స్లలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఫస్ట్ ప్రీ క్యాన్సర్స్, క్యాన్సర్ రాక ముందుకు లక్షణాలు వస్తాయి, తర్వాత క్యాన్సర్ వచ్చే లక్షణం వస్తాయి. ఆ ముందు స్టేజ్లోనే కణాలన్నీ మార్పు చెందుతాయి. చెప్పిన మీ అన్ని ఏంటంటే ఇప్పుడు చెప్పిన కణాలు టకాటకాటక డెవలప్ అయిపోయి అవి ఇంత గడ్డలాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో అసలు ఏదో ఒకటి అయితే ఇగ్నిషన్ ఉంటుందన్నమాట. ఆ ఇగ్నిషన్ మనం రాకుండా చూసుకోవాలంటే ఏంటంటే సంథింగ్ ఇట్లా చెడులో దూరంగా ఉండాలి. బ్యాడ్ లక్ కొంతమందికి అలా రావచ్చు, చాలా ఎవరికో తెలియదు, ఎవరికి వస్తే తెలియదు. బట్ వచ్చినాక మాత్రం ఏం చేయాలో మాత్రం క్లియర్ తెలుసు, ఎందుకు ఆ సెల్ అట్లా ఆ కణం అలా డెవలప్ అవుతుందని చెప్పేసి జెనెటిక్ టెస్ట్లు చేస్తున్నాం. ఆ జెనెటిక్ టెస్ట్ని బట్టి ఏ అబ్నార్మల్గా ఉందో ఆ జనరేటర్స్ దాన్నే చంపేసి మిగతా కణాలన్నింటినీ నార్మల్గా ఉంచుతున్నాం. ఇప్పుడు మనం ఇట్లా సైడ్ ఎఫెక్ట్లు కూడా చాలామంది అనుకుంటాం కదా, కీమోథెరపీ అండి హెయిర్ పోతుంది, తర్వాత ఏంటంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, బ్లడ్ కౌంట్ తగ్గిపోతుంది, వీక్నెస్ వస్తుంది, ఇవన్నీ చాలామంది భయపడుతుంటారు అనమాట కీమోథెరపీ అనగానే. సో ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏమొచ్చిందంటే అన్ని కణాలు చనిపోకుండానే ఏమైతే కణాలు అబ్నార్మల్గా ఇవి జీన్స్ ఉంటాయో వాటినే చంపుతుంటాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ మ్యాడ్ లో కీమియో బ్లడ్ క్యాన్సర్,
దానికి ఇమాటినిబ్ని ఒక డ్రగ్ ఉంటుంది, ఒక డ్రగ్ ఇచ్చేస్తే అసలు ఏంటంటే క్యాన్సర్ కానీ చంపి మిత్రులన్నీ సేవ్ చేస్తుంది. అలా మనుషులు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అందరూ బతికిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు వచ్చిన వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, వేరే కంట్రీలో ఉన్నారు, ఈ కంట్రీలో ఉన్నారు. సో జబ్బు ఎందుకు వచ్చిందో కొంచెం అలవాటు అయింది తెలిసిన తర్వాత దాని జెనెటిక్ టెస్ట్లు చేసేసి మందులు ఇవ్వచ్చు, క్యూర్ చేయొచ్చు, క్యూర్ చేయకపోతే కంట్రోల్ చేయొచ్చు, వాళ్ళ లైఫ్ని బాగా లీడ్ చేయొచ్చు. షుగర్ బీపీకి మనం మందులు వాడుతున్నాం కదా, దీన్ని అలానే వాడుకోవచ్చు అంతే. సో ఈ క్యాన్సర్ వచ్చాక కూడా చాలామంది తొందరగా గుర్తించలేకపోవడం వల్ల థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. సో ఈ స్టార్టింగ్ స్టేజెస్లో గుర్తించడం వల్ల సో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మనకి? అసలు స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు ఎస్పెషల్లీ మనం ఎంత టీవీలో ఉన్నాం కాబట్టి సింపుల్గా చెప్తాను మీకు ఎగ్జాంపుల్. రొమ్ము క్యాన్సర్ ఉంటుంది కాబట్టి ఏంటంటే చిన్నది అనుకోండి మేడం, చిన్నదంటే 1 సెంటీమీటర్ అనుకోండి, స్టేజ్ 1 అంటాం దాన్ని. ఆ టైంలో గడ్డ ఒకటి తెప్పించేస్తే అయిపోతుంది అంతే, దానికి మనం మొత్తం బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. అలానే గర్భాశయం ఒక సర్వికల్ క్యాన్సర్ అన్నాం అనుకోండి, అది స్టేజ్ 1లో దొరికింది అనుకోండి, ఆ ఏరియాలో ఏంటి కొంచెం రేడియేషన్ లేకపోతే కన్నా ముందు కొంతమంది క్యాన్సర్ రాక ముందే మనం పట్టుకోవచ్చు ఆ ప్యాప్స్మియర్తోనే. ఆ ఏరియాకి కొంచెం స్టేజ్ ఏంటంటే క్రయోథెరపీ అంటాం, చేస్తే క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. సో ఆ ఆర్గాన్స్ తీసేయాల్సిన అవసరం లేకుండానే వాళ్ళ కీమోథెరపీ కూడా అవసరం. బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1 అనుకోండి, కీమోథెరపీ అవసరం లేక సింపుల్ హార్మోన్ ట్యాబ్లెట్తోని మన ఇవ్వచ్చు, దానివల్ల హెయిర్ లాక్కుండా లేక హెయిర్ పోకుండా కాపాడవచ్చు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ కొంతమంది కీమోథెరపీ వల్ల ఏంటంటే భవిష్యత్తులో హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సమ్మరీ ఏంటంటే మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్కి స్టేజ్ని మనం ఎర్లీగా గుర్తించగలిగితే డౌట్ రాగానే కొంచెం క్యాన్సర్ సెంటర్కి వెళ్ళి సింపుల్ పరీక్షలు చేయించుకుంటే ఎర్లీ స్టేజ్లో పట్టుకోవచ్చు, పట్టుకున్న వాటిని క్యూర్ చేయొచ్చు. క్యూర్ చేసిన తర్వాత వాళ్ళు మన లైఫ్ అందరూ ఎలా బతుకుతారో వాళ్ళు ఎలా బతుకోవచ్చు అండి. సో మన జీవన శైలిని ఏ విధంగా మార్చుకోవాలి? ప్రతిసారి కూడా ఏదైనా జబ్బు వస్తుంది అంటే అది ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ వల్లే వస్తుంది. సో మన లైఫ్ స్టైల్ని ఎంత హెల్దీగా మార్చుకోవాలంటారు? 100% హెల్దీగా ఉంటేనే మంచిది. యాక్చువల్గా ఎంత హెల్దీ అనేది దానికి డిస్కౌంట్ ఏం లేదు. ఎందుకు చెప్తున్నానంటే మేడం, యాక్చువల్గా మనం వండిన జీవన శైలి సింపుల్ అండ్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. మాడిఫైయబుల్ అంటే వీటిని మాడిఫై చేసుకుంటే మనకు రేపు పొద్దున క్యాన్సర్ రాకూడదు, బీపీ రాదు, షుగర్ రాదు. హార్ట్ సింపుల్ మాడిఫై రిస్క్ ఫ్యాక్టర్లు అంటే స్మోకింగ్ దూరం ఉండాలి, పొగాకు ఏ ఫామ్లోనే దూరం ఉండాలి, రెండోది ఆల్కహాల్ ఏంటంటే సాధ్యమంతా దూరం ఉండాలి, మూడోది అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటూ ఉండాలి, నాలుగోది అంటే సాధ్యమైనంత వరకు అంటే వాకింగ్ చేస్తూ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ అంటాం. ఈ 4 చేసుకుంటూ పోతుంటే మనం చాలా వరకు ఏంటంటే వీటి దూరంగా ఉంచవచ్చు. రెండవది ఏంటంటే టైం వచ్చినప్పుడు అంటే ఏజ్కి వచ్చిన తర్వాత కొంచెం స్క్రీనింగ్ గైడ్ లైన్స్ అంటే ఎర్లీగా స్క్రీనింగ్ అంటాం, బ్రెస్ట్ క్యాన్సర్ 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 కొన్ని టెస్టులు ఉంటాయి, సింపుల్ టెస్టులు చేయించేసుకుంటే మనం ఏంటంటే ఎర్లీగా పట్టుకోవచ్చు, క్యూర్ చేయొచ్చు. ఒకవేళ ఏమైనా డౌట్ వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు కూడా ఏంటంటే ఇక నాకేం కాదులే, ఏ చిన్నదే గడ్డ అనుకో. చాలామంది ఏంటంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చూస్తాం, ఈ వయసులో నాకేం రాదేమో అనుకుని చాలామంది పాపం నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఏం కాదులే అని చెప్పేసి వదిలేడం వల్ల స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, స్టేజ్ 2 స్టేజ్ 3కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయడానికి ఏమి ఉండదు. అంటే చేయొచ్చు కానీ దీనంత క్యూర్ కాదు, సర్వైవల్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది కదా. సో 100లో ఏంటంటే మనకి ఏంటప్పుడు ఏంటంటే 70 మంది ఒక స్టేజ్ 1 అనుకోండి, 80 మంది 90 మంది బతికిపోతారు. అది స్టేజ్ 4కి వచ్చిన 30 మంది కూడా మనం బతికించలేము, 10 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకలేవు. సో ఆ విధంగా ఏంటంటే ఆ స్టేజ్ని బట్టి మనకు లైఫ్ స్పాన్ మారుతుంటుంది. కాబట్టి ఎర్లీ స్టేజ్లో పట్టుకోమని చెప్పి ఫస్ట్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ కొంతమందికి వచ్చేది ఉంటే స్క్రీనింగ్ అంటాం, అది మనం కదా మ్యామోగ్రామ్ సర్వే ప్యాప్స్మియర్. ఈ పోగనమైన వాళ్ళందరూ ఏంటంటే జెంట్స్ అందరూ ఏంటంటే కొంచెం రెగ్యులర్ టెస్ట్ డెంటిస్ట్ దగ్గర చెక్ చేయించుకుంటే అందులో ప్రీ క్యాన్సర్ క్యాన్సర్ ముందు టెస్ట్లు చేసుకోవచ్చు. అల్టిమేట్గా ఏంటంటే జబ్బు వచ్చిన తర్వాత కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సర్జికల్ మంచి ట్రీట్మెంట్ ఉన్నాయి, రేడియేషన్ మంచి ట్రీట్మెంట్ ఉంది, ప్లస్ కీమోథెరపీ అని ఇమ్యూనోథెరపీ అని టార్గెట్ థెరపీ చాలా రకాల థెరపీలు అడ్వాన్సెస్ అయినాయి. సో క్యాన్సర్ అనేది మరణ శిక్ష కాదు. దయచేసి ఏంటంటే ఆ అపోహ నుంచి బయటికి వచ్చేసి ఒక మంచి హాస్పిటల్ చూసేసి మంచి డాక్టర్కి వెళ్తే వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ లైఫ్ను నార్మల్గా లీడ్ చేయొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ కాకుండాను, ఫైనాన్షియల్గా లాస్ కాకుండాను, అందరం బాగా ఉండొచ్చు. సర్వే జనం సుఖినో భవంతుని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారు. మరి ఇవాల్టి షోలో క్యాన్సర్కి సంబంధించి పూర్తి వివరాలు కూడా మా ప్రేక్షకులందరికీ తెలియజేసి చక్కటి అవగాహన కల్పించారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా కూడా మన ప్రేక్షకులందరికీ కూడా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈనాటి కార్యక్రమంలో మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం. సో మహిళలు కానివ్వచ్చు లేదంటే జెంట్స్ కానివ్వచ్చు, ఈ క్యాన్సర్ అనగానే కూడా భయపడాల్సిన అవసరం లేదు. అధునాతన టెక్నాలజీ వచ్చింది, ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది కాబట్టి కొంచెం ఎర్లీ స్టేజ్లోనే దాన్ని రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవాలని కూడా డాక్టర్ గారు మరీ మరీ చెప్తున్నారు. సో మీ అందరికీ కూడా ఈ అవగాహన కల్పించామని ఆశిస్తున్నాం. ఇది ఈనాటి హెల్త్ జోన్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.